గజ్వేల్ పట్టణంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ ను ఉద్దేశించి ట్రాఫిక్ సిఐ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా వాహనాలకు పత్రాలు లేని వారికి జరిమానా విధించి చలాన్ వేస్తున్నారు. ట్రిబుల్ రైడింగ్, హెల్మెట్ లేని వారికి, అలాగే సెల్ ఫోన్ డ్రైవింగ్ చేసే వారికి జరిమానాలు విధిస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే జరిమానాలతో పాటు జైలు శిక్ష కూడా ఉంటుందని, రోజుకు గజ్వేల్ పట్టణంలో 220 కేసులు నమోదు అవుతున్నట్లు సిఐ మధుసూదన్ రెడ్డి తెలిపారు.